కుద్బుల్లాపూర్ నియోజకవర్గం 10 ఏళ్లుగా సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదని కాంగ్రెస్ అభ్యర్థి కె హనుమంతరెడ్డి ఆరోపించారు. వర్షాకాలంలో ముంపు ప్రాంతాల ప్రజలు కంటి మీద కునుకు ఉండదని, రహదారులన్నీ అద్వానంగా ఉన్నాయన్నారు. అందుకే మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అంటోన కుద్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కె హనుమంతరెడ్డితో ఈటీవీ ముఖాముఖి. కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొలను హనుమంతరెడ్డి ప్రచారం ఎలా చేస్తున్నారు ఆయన అడిగి తెలుసుకుందాం. ప్రచారం కొనసాగుతుంది, ఇప్పటికే దాదాపు చాలా రోజులు అవుతుంది మీరు ఇంటింటికి తిరుగుతున్నారు. ప్రచారంలో ప్రజల నుండి ఎటువంటి సహకారం లభిస్తుంది? కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా డెవలప్మెంట్ లేదు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు, ఇక్కడ బతకడానికి వచ్చినటువంటి వాళ్ళు, పేదవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తారు, మేమంతా పేదవాళ్ళం, ఒక 15-20 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాం, చిన్న చిన్న ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాం, మాకు అట్లీస్ట్ ఒక ఇల్లు వస్తుందేమో అని, మా పిల్లలు చదువుకోవడానికి ఒక పాఠశాల వస్తుందని, ఆ చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, మౌలిక సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజ్ లేదు, ఎక్కడి ఎక్కడ రోడ్లన్నీ పోయినాయి, ఆ రోడ్లలో పడి మనుషులు చనిపోతా ఉన్నారు. మీ నియోజకవర్గంలో ముఖ్యంగా ముంపు పరివాహక ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. వర్షం వచ్చినప్పుడు ప్రజలంతా కూడా చాలా బిక్కుబిక్కుమంటూ ఉంటారు. అంటే మీరు ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంత ప్రజల నుంచి ఎటువంటి విజ్ఞప్తులు వచ్చాయి? మేము 5-6 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ బండారీ లేఅవుట్ అయితేనేమి, అక్కడ బాలాజీ ఎన్క్లేవ్ అయితేనేమి, అట్లా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. మరీ దుర్మార్గంగా కొన్ని ప్లాట్లు ఇక్కడ మల్లంపేటలో కూడా చెరువులో ఇచ్చారు. చెరువు నిండిపోయినప్పుడు అది మునిగిపోవడం, చెరువు నిండినప్పుడు నీళ్లు పోవలసినటువంటి నాలాలన్నీ కూడా ఈ టీఆర్ఎస్ వాళ్ళే కబ్జా చేశారు. సామాన్యులందరూ కూడా ఫ్లాట్స్ అవి కొనుక్కున్నారు. నీళ్లు నిండిపోయి సెల్లార్లలో నిండిపోయి వాళ్ళు కిందికి రాని పరిస్థితి ఉంటుంది. కేటీఆర్ వచ్చిండు, మల్లారెడ్డి మినిస్టర్ వచ్చిండు, ఎమ్మెల్యే తిరుగుతూనే ఉన్నాడు, కానీ ఇంతవరకు ఎటువంటి సమస్య పరిష్కారం కాలేదు. మీ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి కూడా అత్యంత దయనీయంగా, అధ్వానంగా ఉన్నాయంటున్నారు, మరి అటువంటి వాటికి ఎటువంటి పరిష్కారం చేస్తే బాగుంటుందంట? ఒక్కొక్క రోడ్లో 5 నిమిషాల్లో పోయే రోడ్డు గంట పోవాల్సి వస్తుంది. రోడ్లు బాగలేకపోవడం, ఇక్కడ మల్లంపేటలో రోడ్డు ఇంకా వైండింగే కాలేదు, అక్కడ ఎగ్జిట్ ఇచ్చారు. ఎగ్జిట్ ఇచ్చే ముందు రోడ్డు వైండింగ్ చూసుకోవాలి కదా. ప్రజలు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ రోడ్లు బాగలేకపోవడం, ఇప్పుడు ఏమైపోతుందంటే జీవితం అన్న సగ భాగం ఈ రోడ్ల మీదనే సరిపోవు అన్నట్టు అవుతుంది. కాబట్టి దీనికి శాశ్వతమైన పరిష్కారం ఎక్కడ కూడా ఇవ్వలేదు. తెలంగాణ వస్తే అన్ని సమస్యల పరిష్కారం అవుతాయి, దాంతోపాటు ఈ మౌలిక సదుపాయాలు కూడా, రోడ్లు, డ్రైనేజ్ వాటర్ కూడా వస్తుంది అనుకున్నాం, కానీ ఎటువంటిది జరగలేదు. రోడ్లు బాగలేక మొన్న రెడ్డి ల్యాబ్స్ ముందట ఒక చిన్న పాప చనిపోయింది. ఎలక్ట్రిసిటీ ఎక్కడ కూడా పోల్స్ సరిగ్గా లేవు, చూసేవాళ్ళు లేరు, ఆజమాయిషి చేసేవాళ్ళు లేరు, అధికారులకు కూడా ఒక భయం అనేది లేదు, ఒక బాధ్యత అనేది లేదు. డ్రైనేజ్ మూత తీసిస్తే ఒక పిల్లోడు చనిపోయాడు. ప్రాణాలు పోతున్నా కూడా పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ నిరంకుశ ప్రభుత్వం ఇవాళ ఉన్నది. దీనికి జవాబుదారీ ఇచ్చే నాయకుడు కావాలి, కానీ ఇక్కడ సీఎం ఎవరికి దొరకడు, ఈ ఎమ్మెల్యేలు ఎవరికి దొరకరు, వాళ్ళు ఎవరు దొరకరు. కాబట్టి కింద ఉన్నటువంటి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఏమనుకుంటారంటే ఇవి మాకు ఒక లైసెన్స్ వచ్చింది సంపాదించుకోవడానికి అని చెప్పి యథేచ్ఛగా సంపాదన మీద పడ్డారు తప్ప ఎటువంటి ప్రజలకు అవసరమైన ఏవి కూడా లేవు. వాళ్ళు ఒకటే అనుకుంటారు, ఎలక్షన్లు అప్పుడు పోయి ప్రజలకు 1,000-2,000 పడేస్తే వాళ్ళే ఓట్లు వేస్తారు, మళ్ళీ మేమే గెలుస్తాం, ఇప్పటి నుంచి ఎందుకు 5 ఏళ్ళు కష్టపడాలనే గర్వంతో వాళ్ళు ఉన్నారు. మీ నియోజకవర్గంలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి, కాలుష్యం కూడా భారీగా వెదజల్లుతుంది, అంటే వాటి నుంచి ప్రజలకు ఉపశమనం లభించాలంటే ఏం చేయాలంటారు? చాలా పెద్ద ఎత్తున దీర్ఘకాల ప్లానింగ్ ఉంది, అది ఎప్పటి నుంచో ప్లానింగ్ చేసినారు. ప్రభుత్వం అనేది తలుచుకుంటే చిత్తశుద్ధితో ఉంటే చేయొచ్చు. ఇవేవైతే ఎక్కువ పొల్యూషన్ ఇస్తున్నాయో వాళ్ళతో మాట్లాడి, అక్కడ ఉన్నటువంటి యూనియన్స్ తో కూడా మాట్లాడి వీటిని కొంచెం బయటికి రింగ్ రోడ్ అవతలకో ఇంకా అవతలకో తీసుకుపోయి షిఫ్ట్ చేస్తే ఇక్కడ పొల్యూషన్ తగ్గుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఏదైతే కెమికల్ వాటర్ ఉంటుందో కంపెనీ వాళ్ళతో మాట్లాడుకొని, ఎంత దౌర్భాగ్యం అంటే బోర్లు వేసి ఆ బోర్లలో వస్తుంది, అంటే భూమిలోకి పోతుంది, అది విషం నింపుతున్నారు, భూమిలో కూడా విషం నింపుతుంది. ఇటువంటి ప్రజాప్రతినిధులు ఉండడం వల్ల ప్రజలకు ఆ పొల్యూషన్ నుంచి కూడా చాలా పెద్ద ప్రమాదం ఉంది. దీనికి శాశ్వతమైన పరిష్కారం కూడా చేయాలి. చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు చిత్తశుద్దితో పనిచేయాలి. కానీ ఇప్పుడు మొన్నటిదాకున్న లీడర్లు, ఇప్పుడున్న లీడరు, ఆయన కేవలం కబ్జాలు చేసి ఏ రకంగా సంపాదించాలనే దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసిండు కాబట్టి ప్రజలకు ఎక్కడ కూడా టైం ఇవ్వలేదు ఆయన. తప్పకుండా నాకు అవకాశం వస్తే వీటన్నిటి మీద ఫోకస్ చేసి నేను టోటల్ గా దాని మీదే పనిచేస్తాను. కొలను హనుమంతరెడ్డికే ఎందుకు ఓటేయాలంటే మీరేమంటారు? కొలను హనుమంతరెడ్డి గురించి తెలుసుకోవాలి. కొలను హనుమంతరెడ్డి ఇస్ నాన్ కాంట్రవర్షియల్, హానెస్ట్, దాన ధర్మాలు చేసినోడు, సొంత ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేసినోడు. జీవితంలో ఎక్కడ ఒక కబ్జా చేయలే, ఒక బెదిరింపు చేయలే, ఒక వసూలు చేయలే. తాతనైన కాడికి
సాయం చేసిన ప్రజలకు ఏదో చేయాలనే ఆతృతతో అడ్వకేట్ వృత్తి నుంచి వదిలేసి రాజకీయాల్లోకి వచ్చిన నాకు అవకాశం వస్తే తప్పకుండా ప్రజలకు ఇల్లు కల్పించాలి ఒక 10,000 మందికి ఇల్లు ఇప్పియాలి 10,000 మంది పిల్లలను చదువుకు దూరం అయినటువంటి బిడ్డలను చదివిపియాలి చదువుకున్నటువంటి యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి కల్పించాలి కాలనీస్ లో ఇవల్ల లక్షలు లక్షలు టాక్సులు కడుతున్నారు వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఇవ్వడం లేదు వాళ్ళకి తప్పకుండా వాళ్ళ కూడా న్యాయం చేయాలి బస్తీల్లో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేయాలి ఆ కష్టాలు కూడా తీర్చాలి దానికోసం నేను పని చేస్తా కాబట్టి నాకు ఓటే ఇది కుద్బుల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి కొలను హనుమంతరెడ్డి మనోగతం కెమెరామెన్ అశక్త శ్రీనివాస్ ఇటివి న్యూస్ హైదరాబాద్।